తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దొడ్డిదారిన భర్తీ చేస్తున్న అధికారులని ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పూర్తి స్థాయిలో డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయకుండా కొంతమంది ఉన్నతాధికారులు దొడ్డిదారిన టెంపరరీగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ ప్రమోషన్లు కల్పిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అలాంటి వారి పట్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టైపిస్ట్ పోస్టుల ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్లలో వాటి ప్రస్తావం లేకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సమాచార మార్పిడి ప్రభుత్వం జారీ చేస్తే ఉత్తర్వులను జీవోగా రూపొందించడానికి ముఖ్యమైన టైపిస్ట్ పోస్టులను పక్కన పెట్టడం ఎంతవరకు సఫమో అని అన్నారు. టైపిస్ట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జా కృష్ణ, ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ జేసీ బీసీ సంఘం అనేక పోరాటాలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న 82,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. అందుకు ముఖ్యమంత్రిని మేము అభినందిస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద వచ్చేటటువంటి పోస్టులను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాలు అనౌన్స్ చేయడం లేదు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మంచిదే, అన్ని పోస్టులు రిక్రూట్ చేయండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా నిరుద్యోగులకు ఎంత వస్తుందో అంత ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ చరణలో ఏ అధికారి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద వచ్చే పోస్టులను రానివ్వకుండా అడ్డుతగుతున్నారు. దొడ్డిదారుల ప్రమోషన్లు ఇచ్చిండ్రు, అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు గ్రూప్ 2 కింద మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 4 కింద 9,162 అంతేనా? 9,162 ఇచ్చారు. యాక్చువల్గా ఇవి 25,000 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక కొన్ని ఒక 6 డిపార్ట్మెంట్ల నుంచి మొత్తం పోస్టులు వచ్చినాయి. మొత్తం 42 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అది రాయలే, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లేదు, నాకు ఇది ఉండి రాయలేకపోయినా. 42 డిపార్ట్మెంట్లలో మొత్తం డిపార్ట్మెంట్ ఒక రెవెన్యూ ప్లస్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఇట్లా చిన్న చిన్నవి ఒక 6 డిపార్ట్మెంట్ అయి మాత్రము టోటల్ పోస్టులు వచ్చినాయి. మిగతా డిపార్ట్మెంట్ల నుంచి పోస్టులు రాలేదు. 5-10 ఇచ్చారు. దీన్ని ప్రేక్షిస్తున్నాం. పంచాయతీ రాజులో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకా అనేక డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఇంకా పెద్ద ఎత్తున ఉన్నాయి. అనేక డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఎత్తున జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ పోస్టులు స్టేనో టైపిస్టు పోస్టులు చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్ట్ అన్నింటికీ భర్తీ చేయడానికి టైపిస్ట్ పోస్టులు స్టేనో పోస్టులు కంప్యూటర్ ఆపరేటరు జూనియర్ అసిస్టెంట్లు అన్నీ కలిపి ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలి. 25,000 దీన్ని పెంచాలి. గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను 25,000 పెంచాలని చెప్పి డిమాండ్ చేశాం. ఎందుకంటే చాలా కీలకమైన పోస్టులు. ప్రతి శాఖ లోపల ప్రతి సెక్షన్ లోపల వీళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఫైన్ మూమెంట్ ఉంటుంది. అక్కడ సమర్థులు యంగ్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వాలి. దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగులు ఈ గ్రూప్ 4 పోస్టుకు అప్లై చేసే సిద్ధంగా ఉన్నారు. ఇది దాదాపు ఇంతవరకు ఈ గ్రూప్ 4 పోస్టులు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వం చాలా రోజులుగా డైరెక్టరేట్లు సెక్రటరేట్ పోస్టులనే భర్తీ చేసింది. ఈ దఫ మేమంతా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ఉన్నత అధికారులతోటి మాట్లాడి జిల్లాలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ద్వారా భర్తీ చేయాలని ఒప్పించినందుకే 9,000 పెరిగినాయి. ప్రతిసారి వీళ్ళు 1,000-1,500 పిచ్చం వేసినట్టు ఇచ్చారు. అట్లా ఇస్తే ఎగురుతుందని చెప్పాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాళాలు ఇస్తామని చెప్పాము. దాంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ శ్రద్ధ తీసుకోవడం వల్ల 9,000 పైగా అడ్డాయి. అయితే ఇంకా చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను నోటిఫై చేయలేదు.
ఆ నోటిఫై చేసి ఆ పోస్ట్ అన్నింటిని కూడా ఇదే నోటిఫికేషన్ వేస్తే 25,000 రీచ్ అవుతుంది. కాబట్టి 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, కనీసం 25,000 పోస్ట్ అన్న వాడాలే కదా. కాబట్టి ఇవేం లాస్ కావు, దీంతో రాష్ట్ర బడ్జెట్ పెద్దగా పోదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ బతికి జూనియర్ అసిస్టెంట్ లో 25,964 నుంచి 25,000 జూనియర్ అసిస్టెంట్ పెంచి దీన్ని మాడిఫై చేసి భర్తీ చేయాలి. 25,000 అందరు వెయిట్ చేస్తున్నారు. దీనిలో ఇల్లు లోపల ఈ గ్రూప్ 4 పోస్టులకు కాలేజీలో డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళను ఐటీఐ కోర్సు ద్వారా కొందరు టైపింగ్ కంప్యూటరు షార్ట్ టైమ్ చేసుకొని ఉంటారు, వాళ్ళను చేర్చుకోవాలి. ఇంటర్లో కూడా వొకేషనల్ కోర్సు లోపల టైపింగ్ కంప్యూటరు షార్ట్ టైమ్ చేసుకొని ఉంటారు, వాళ్ళను కూడా ఇలా చేసుకోవాలి. అదేవిధంగా SBTET ద్వారా గుర్తింపు పొందిన టైప్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, వాటిని కూడా ఇందులో చేర్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మొత్తం ఓన్లీ ఈ కోర్సులో ఈ కోర్సులు ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, క్లారికల్ పోస్టులు, ప్రధానంగా క్లారికలీ టైపు కంప్యూటర్ ఆపరేటరు షార్ట్ హ్యాండ్ సంబంధించినవి ఉంటాయి. కాబట్టి షార్ట్ హ్యాండ్లను కూడా ఇందులో చేర్చుకోవాలి, టైప్ రైటింగ్లను కూడా ఇందులో చేర్చుకోవాలి. మొత్తం గ్రూప్ 4 నోటిఫికేషన్ 29,164 నుంచి 25,000 పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయ విద్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటానికి నిదర్శనంగా ప్రభుత్వం గత కొంతకాలంగా వివిధ విభాగాల్లోని ఉద్యోగాల పట్టికి నోటిఫికేషన్ ఇస్తున్నది, దీనికి మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. మరి ఇదే సందర్భంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉన్న టైపింగ్ పోస్టులను రద్దు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ వివిధ శాఖల్లో సమాచార మార్పిడికి ఒక ఉత్తర్వులని గవర్నమెంట్ జీవోగా మార్పు చేయడానికి టైపిస్ట్ అనేది ఒక కీలకమైన పోస్టు. మరి అలాంటి కీలకమైన పోస్టుని రద్దు చేసి మరి ఎవరిని తీసుకొచ్చి పెడదాం అనుకుంటారు అక్కడ అనేది అర్థం కాని విషయం. పేద బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే ఉన్నత చదువులు చదువుకోలేక ఈ టైపిస్టులను ప్రభుత్వ సంస్థలు అందిస్తున్న ఈ టైపిస్టులు కోర్సులను కంప్లీట్ చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు తెలంగాణలో సుమారు 100,000 పైగా ఉన్నారు. మరి 100,000 పైగా ఉన్న నిరుద్యోగులకు పోస్టులను రద్దు చేసి ఏ విధంగా న్యాయం చేస్తారు? తెలంగాణ అంటేనే నిధులు, నియామకాలు, నీరు, వీటి కోసమే కొట్లాట. మరి ఇలాంటి కొట్లాటలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 100,000 మందికి పైగా టైపిస్టులు పోస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మళ్ళీ పోస్టులను రద్దు చేయడం ద్వారా పోస్టులు కావాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మన సొంతం సాధించుకున్న రాష్ట్రంలో ఈ పోస్టుల కోసమై పోరాటం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా సరే చదువు తెచ్చి ఈ గ్రూప్ 3, గ్రూప్ 4 టైపిస్ట్ పోస్టులను యథావిధిగా చేర్చి ఎంతో ఇంపార్టెంట్ అయిన తెలంగాణ ఏర్పాటుకు పూర్తికొచ్చిన జీవో కూడా ఒక టైపిస్ట్ ద్వారానే అది ఆ ఉత్తర్వులు అనేది అక్షర రూపం దాల్చి బయటకు వస్తాయి. కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో అయినా ఎలాంటి సంస్థల్లో అయినా టైపిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీలకమైన పోస్ట్. కాబట్టి ఇలాంటి పోస్టులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీరు వీలైనంత తొందరగా వీటిని పోస్టులో చేర్చాలని, ఒకవేళ చేర్చలేని పక్షంలో ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మేము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో గ్రూప్ 2 పోస్టులు 8,000 పోస్టులు వేశారు, సంతోషం. కానీ 8,000 పోస్టులు దాదాపుగా మరి 32 జిల్లాలలో మరి గ్రూప్ 2 అధికారులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా డిఎస్పీఎస్లో కానీ సెక్రటరియట్లో కానీ గ్రూప్ 2 పోస్టులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గ్రూప్ 2 పోస్టులను వెంటనే 8,000 నుంచి 3,000 పోస్టులకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది వచ్చే గ్రూప్ 3 పోస్టులు అధికారులకు అసలు సిట్టు శరం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే 1,200, 1,300 గ్రూప్ 3 పోస్టులు వేయడం ఏంది? దాదాపుగా 8,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ గ్రూప్ 3 పోస్టులు మొత్తం టోటల్గా ఫుల్ఫిల్ చేయకపోతే ఒక టైప్ ఒక ఎక్కడ ఎవరు కూడా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఎవరు కూడా ఉండకుండా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఏ విధంగా ప్రభుత్వం నియంత్రణ ఎట్లా ముందుకెళ్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇక గ్రూప్ 4 పోస్టులకు వస్తే కనుక గ్రూప్ 4 పోస్టులలో దాదాపుగా 2017
మరి జీవో నంబర్ 330 ప్రకారంగా టైపిస్టులను సైనోలను తర్వాత సాట్ అండ్ వీళ్ళందరినీ కూడా దాని నుంచే పొందపరచడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా మరి 2018లో కూడా గ్రూప్ 4 పోస్టులను 400 పైచెక్కుగా వేసినప్పుడు దాంట్లో టైపిస్టులు ఉన్నారు. అదేవిధంగా మరి షార్ట్ హ్యాండ్ వాళ్ళు ఉన్నారు. అన్ని పోస్టులను ఫుల్ఫిల్ చేసేటప్పుడు ఈరోజు మరి అది చూసి ఇలా చాలామంది నిరుద్యోగులు టైపిస్టులుగా కాను అదేవిధంగా షార్ట్ హ్యాండ్ నేర్చుకొని లక్షల మంది ఇలా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక పాలిటెక్నిక్ కానీ అదేవిధంగా వొకేషనల్ కోర్సులలో మొత్తం టోటల్గా షార్ట్ హ్యాండ్ అండ్ టైపిస్ట్ వాళ్ళే ఉంటారు. వాళ్ళందరినీ ఎక్కడ ఫుల్ఫిల్ చేయకపోతే ఈ పోస్టులను భర్తీ చేయకపోతే ఎక్కడ ఎవరు పెడతారు ఆ పోస్టులలో అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు గ్రూప్ 4 పోస్టులు ఎన్ని వేసారు మీరు? 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 9,000 పైచెంట్ చేయడానికి అధికారులకు సిగ్గు శరం ఉండాలి. అరే ఒక అటెండర్ ఉండడు, టైపిస్ట్ ఉండడు, ఒక క్లర్క్ ఉండడు, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉండడు. ఇవన్నీ పోస్టులు లేకుంటే ప్రభుత్వం ఏ విధంగా యంత్రాంగం ఏ విధంగా ముందుకు నడుస్తుందని చెప్పి ఈ అధికారులను ప్రశ్నిస్తున్నా. బిడ్డ కాబట్టి ఏం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక విధంగా పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఆయన నియంత్రణ చేస్తుంటే అధికారులకు నిమ్ముకు నీరెక్కినట్టు వాళ్ళ తాత జాగిన వాళ్ళ ఉన్న పోస్టులను ఇస్తున్నట్టు రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులను ఫుల్ఫిల్ చేయరు. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి బ్లాక్ల పోస్టులను భర్తీ చేయరు. ఉన్న ఖాళీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో తెప్పించుకున్నటువంటి వాటిని కూడా ఫుల్ఫిల్ చేయకపోతే అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.